గ్యారంటీ, బాబు ష్యూరిటీ అంటున్నారు కదా, అసలు ఏంటి పథకాల గురించి ప్రజల్లోకి వెళ్తున్నాయి? భవిష్యత్తు గ్యారంటీ, బాబు ష్యూరిటీ అనే కార్యక్రమాన్ని మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు శతదినోత్సవం, 100 సంవత్సరాల శతదినోత్సవం రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఆయనకు అర్థమయ్యి ఎటువంటి పథకాలు పెడితే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాము అనే ఆలోచనతో తండ్రి కొడుకులు ఒక మంచి ఆలోచన చేసి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ భవిష్యత్తు గ్యారంటీ, బాబు ష్యూరిటీ అనే కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో 6 పథకాలను చేర్చినారు. పేదవారు ఎప్పుడూ పేదవారుగానే ఉండకూడదు. పేదవారు కూడా మనమిచ్చిన ఈ 6 పథకాలను ఉపయోగించుకొని వారి సంసారాలు వృద్ధిలోకి రావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ 6 పథకాలు పేదవారు సరైన రీతిలో ఉపయోగించుకొని వారి సంసారాలను వృద్ధిలోకి తెచ్చుకోవాలని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు రైతు సంఘం తరఫున మేము కూడా ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నాం మా భూపేశ్ రెడ్డి గారి ద్వారా. ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక రైతులుగా ఉన్నవారికి పంట పెట్టుకొని 6 నెలలు కష్టపడి ఆరుగాలం సరైన గిట్టుబాటు ధర లేక వర్షం ఎక్కువైనా వర్షం తక్కువైనా అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నాడు. వారు ఇబ్బంది పడి ఆత్మహత్యల వరకు పోకూడదు. మనమిచ్చిన 20,000 రూపాయలతోనైనా వారి సంసారాలు జరుపుకోవాలా అనే ఉద్దేశంతో ఇటువంటి పథకాలను పెట్టినాడు. అదేవిధంగా మహిళలకు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు 59 సంవత్సరాల వరకు, అంటే అమ్మగారింటి దగ్గరున్నా అత్తగారింటి దగ్గరున్నా ఆడబిడ్డ కుటుంబానికి బరువు కావద్దనే ఉద్దేశంతో నెలకు 1500 రూపాయలు పెట్టినాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వారి కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. పిల్లల చదువులకు ఎంతమందిన్నా, ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ, ఎంతమందిన్నా వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 3 ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణము, మంచి నీటి రక్షణ పథకము, ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ పేదవారు ఉపయోగించుకొని వారి సంసారాలు వృద్ధిలోకి రావాలనే ఆలోచనతో ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చినారు. అదేవిధంగా మన పేదవారు కూడా ఈ పథకాలను సరైన రూట్లో ఉపయోగించుకోవాలి. అంటే మనం పని చేసుకునే వాళ్ళం, పని చేసుకుంటూ వారిచ్చిన పథకాలను పొదుపు చేసుకొని ఆ పథకాలను ఏదైనా ఒక ఇంటికో, ఒక పెళ్లికో, ఒక ఆపదగా హాస్పిటల్కో ఉపయోగించుకోవాలి. ఆ పథకాలు వస్తున్నాయని మనం పనులు చేసుకునే వాళ్ళం పనులు మానుకొని పథకాల కోసమే ఎదురు చూస్తే ఇచ్చిన నాయకునికి చెడ్డ పేరు వస్తుంది, మన ప్రజలు మన సంసారాలు కూడా వృద్ధిలోకి రావు. కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకొని సంసారాలు వృద్ధిలోకి తెచ్చుకుంటే మనం ఇచ్చిన నాయకునికి మంచి పేరు ఉంటుంది, మన సంసారాలు వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఈ పథకాలను సరైన విధంగా ఉపయోగించుకొని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, ఈ జమ్మలవుడి నియోజకవర్గంలో భూపేశ్ రెడ్డి గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని, ప్రజలందరినీ ఇంటింటి దగ్గరికి తిరిగి ఈ భవిష్యత్ గ్యారంటీ గురించి వివరంగా చెప్తూ ఉన్నాం మేము. భవిష్యత్ గ్యారంటీ, బాబు ష్యూరిటీ బాగానే ఉంది, కానీ అధికారంలోకి వస్తే అమలు చేయగలుగుతారా? అధికారంలోకి వస్తే అమలు చేయగలుగుతామనే ఆలోచన మా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు, దాదాపు 15-16 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా చేసినాడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకు సంపదను సృష్టించి ఏదైనా అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం ఉంది ఆయనకు. కాబట్టి ఆయన అనుభవం ఉన్న నాయకుడు, ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఎందుకంటే పార్టీని స్థాపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు,
1983 మార్చి 29వ తారీఖున పేద బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఈ పార్టీని స్థాపించినాడు. ఆయన 100 సంవత్సరాల శతదినోత్సవ కార్యక్రమంలో 1000 మంది కార్యకర్తలు, నాయకులు ప్రజల సమక్షంలో ఈ మేనిఫెస్టోను ప్రకటించినాడు. కాబట్టి మాట చెప్తే ఆయన తప్పడు. అన్ని విధాల ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఒక పారిశ్రామికవేత్తలు రావడానికి కానీ, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కానీ అన్ని విధాలుగా ఆయన నమ్ముతారు. కాబట్టి ఈ విషయంలో నిరుద్యోగులకు కూడా 3000 రూపాయల పథకం పెట్టాడు. ఎందుకంటే చదువుకొని పిల్లలు, తల్లిదండ్రులు మా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చదువులు చదివించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమ లేక, ఉపాధి లేక. కాబట్టి ఆ పరిశ్రమలు వచ్చేంతవరకు కానీ, వారి ఉద్యోగం సంపాదించుకునేంతవరకు కొద్దిగా వెసలుబాటు, మనం 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే వారి జీవితం ఇబ్బంది పడకుండా కాలం జరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఉపాధి కలిగేంతవరకు అనే ఆలోచనతో ఈ నిరుద్యోగ భృతి కూడా పెట్టినాడు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చంద్రబాబు అంటున్నాడు. జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల మరో శ్రీలంక మారుతుందంటున్నారు. మరి అట్లాంటప్పుడు జగన్, అది బాబు తీసుకొచ్చిన పథకాలకు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? రాష్ట్రం విడిపోయి ఎన్నో ఇబ్బందుల్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉండింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు. పోయిన 2019 ముందు 14లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉండి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. రాజధాని లేకుండా, పోలవరం లేకుండా, రోడ్లు సరిగా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ నెరవేర్చుకుంటూ ఆయన అనుభవంతో, ఆయన పరిపాలన చాకచక్యంతో ఎన్నో పనులు కూడా చేసినాడు. తెలంగాణలో కూడా హైటెక్ సిటీని నిర్మించి బ్రహ్మాండంగా ఎంతోమందికి ఉపాధిని కల్పించినాడు. కాబట్టే ఆయన అంటే నమ్మకం ఉంది. ఆయన అంటే ఒక ముందు చూపున్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. కాబట్టి ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేసే సామర్థ్యం ఉంది ఆయనకు. అందుకు కాబట్టే జనసేన నాయకుడు కూడా ఆయనతో జత కట్టి, ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరము, ఈయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం పట్టుదలకు పోయి సీట్ల పంపకం కానీ ఇంకా వేరే ఇతర పట్టుదలకు పోతే ఇబ్బందులు వస్తాయి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, మనం పట్టుదలలు పోకుండా ఆ నాయకుంతో జత కట్టి ముందు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి మంచి పరిపాలన తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడదామనే ఆలోచనతోనే జనసేన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు అట్ట విజనున్న నాయకుంతో చేతులు కలపడం జరిగింది. మరి 6 పథకాలు పేద మధ్యతరగతి ప్రజల్లో అభివృద్ధిలోకి వస్తారంట అలా ఖచ్చితంగా. ఈ పథకాలను ఖచ్చితంగా ఆయన పెట్టిన కాన్సెప్టే, మనమిచ్చిన పథకాలను ఉపయోగించుకొని వారి సంసారాలు కొద్దిగా వృద్ధిలోకి రావాలి. అవి కూడా కింది స్థాయిలో ఉండే పథకాలు ఇవి. ఎందుకంటే మహిళలకు 1500 రూపాయలు ఇస్తే వారి సంసారంలో కొద్దిగా మేలు జరుగుతుంది. 3 సిలిండర్లు ఇచ్చే వంట గ్యాస్ ఖర్చు తగ్గుతుంది. ఇట్లా బస్సు ప్రయాణం అంటే పిల్లల దగ్గరికి, బంధువుల దగ్గరికి పోయినప్పుడు ఛార్జీలు తగ్గిపోతే అట్లా ఆ విధంగా కొద్దిగా వెసలుబాటు కల్పించడం. ఈ ఇచ్చిన పథకాలను సరైన రూట్లో ఉపయోగించుకొని సంసారం వృద్ధిలోకి తెచ్చుకోవాలి మనం. మనము ఆ పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటే ఇచ్చిన నాయకుని చెడ్డ పేరు వస్తుంది, మన సంసారాలు వృద్ధిలోకి రావు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏ విధంగా మనం పొదుపు చేసుకొని ఇచ్చిన పథకాలను మనం పనులు చేసుకునే వాళ్ళం. ఎవరెవరి వర్గాలు, ఏ వర్గాలు ఏ స్థాయిలో పనులు చేసుకుంటారో పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటూ తర్వాత ఆ ఇచ్చిన పథకాలను పొదుపు చేసుకుంటే ముఖ్యమైన అవసరాలకు ఉపయోగించుకుంటే సంసారం కొద్దిగా పైకి వస్తుంది. 2019లో జన్మభూమి కమిటీల వల్లనే చాలా నష్టపోయారు. అలాంటి పరిస్థితి ఈసారి తీసుకొస్తారా? డైరెక్ట్ పేదలకు ఈ పథకాలు తీసుకెళ్తారా? చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పేదవారికి న్యాయం జరగాలనే ఆలోచనతోనే చేసే వ్యక్తి ఆయన. ఎప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయాలా, కార్యకర్తలను బాగుపరచాలా, ఈ రాష్ట్రాన్ని ఎంత దోసుకు తినాలనే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి అయితే 40 సంవత్సరాలు ఈ పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగదు. కాబట్టి ఆయన కార్యకర్తలు అంటే ప్రజలకన్నా ఇంకా తక్కువగానే చూస్తాడు ఆయన. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి ఎన్నో రకాలుగా పార్టీని అధికారంలోకి దాడానికి కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ కార్యకర్తలు బాగా పనిచేస్తుంటారు.
వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఒకవేళ కొద్దిగా ఉన్నా కూడా వాళ్ళకన్నా ఎక్కువ ప్రజల మీదనే ఆయనకు దృష్టి ఉంటుంది. అందుకే కార్యకర్తలను నిద్రపోయాడు, ఆయన నిద్రపోడని ఆయనకు కూడా పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు అంటే. అధికారంలోకి వచ్చిన తర్వాత కండిషన్ సప్లై అంటే ఎలా పరిస్థితి ఎలా ఉంటాయి? పథకాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కండిషన్ సప్లై అంటారు కదా, అంటే కండిషన్లు అనేది ఏమీ పెట్టాడు ఆయన. ఆయన ప్రమాణం చేసిన పత్రంలోనే ఉంది, ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ పథకాలను అమలు చేస్తామని ప్రమాణం చేసినాడు, ఒక పత్రం ఇచ్చినాడు. మేము ఇల్లంబడి తిరిగి ఈ 6 పథకాల గురించి వివరంగా తెలియజెప్పుకుంటూ ఆ ప్రమాణం చేసిన పత్రాన్ని కూడా సంతకాలు చేసి మేము కార్యకర్తలను బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ గ్రామాల్లోకి పోయినా వార్డులకి పోయినా వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఈ 6 పథకాల గురించి వివరంగా తెలియజెప్పుకుంటూ ఆ ప్రమాణ పత్రాన్ని కూడా మేము బాండు మీద బాండు పత్రం మాది రాసి వాళ్ళ గ్యారెంటీ పత్రం ఇస్తున్నాం. నిరుద్యోగ భృతి 3000 అన్నారు కదా, 2014-19 వరకు చంద్రబాబు ఉన్నాడు పాలన, కానీ ఎక్కడ అమలు చేయలేదు నిరుద్యోగ భృతి. అలాగే చేస్తారా లేకపోతే అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తారా? లాస్ట్ టైం అంటే లాస్ట్లో క్లైమాక్స్లో నిరుద్యోగ భృతిని కొంతమందికి ఇచ్చారు, తర్వాత చాలామందికి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి ఉంటుందా? అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారా? ఖచ్చితంగా. ఆయన మామూలుగా గతంలో కూడా ముఖ్యమంత్రి గారినప్పుడు 2000 రూపాయలు డిగ్రీ చదివిన విద్యార్థులకు డిగ్రీ అయిపోయిన విద్యార్థులు 2000 రూపాయలు ఇచ్చి అమలు చేసినాడు. ఆయన ఖచ్చితంగా ముందు చూపున నాయకుడు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ అమలు చేయగలుగుతాడని ప్రజలకు నమ్మకం ఉంది, కార్యకర్తలకు నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజలకు కార్యకర్తలకే కాదు, కార్యకర్తలకే అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా పిల్లల భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఆయనకు పదవులు ఎన్నో పదవులు చూసినాడు, 40 ఏళ్ళ చరిత్రలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నెన్నో రకరకాల పదవులు అనుభవించి ఎంతోమంది ప్రధానులను రాష్ట్రపతులు నిలబెట్టిన విషయంలో కూడా కీలకమైన వ్యక్తి ఈయన. కాబట్టి ఆయన పదవుల మీద మమకారం లేదు, కాబట్టి ఆయన మనకు అవసరం. కాబట్టి చాలామంది అంటారు చంద్రబాబు ఓన్లీ తన అనుయాయులకే అంతా చూసుకుంటే కానీ ప్రజలకు చేయట్లేదని చాలామంది విమర్శలు వస్తున్నాయి. మేము కార్యకర్తలమైంది పార్టీ కోసం ఇంత పని చేస్తానే, మాకు సరైన పదవులు లేవు, సరైన 10 రూపాయలు ఏదైనా మేము 10 రూపాయలు సంపాదించుకుంటే కదా ప్రజలు బాగోగులు చూసేది, గ్రామంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చే మేము చూసుకుంటేదని, మనకే న్యాయం చేయడని మేమే అనుకుంటుంటాం. ఆ విధంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాడనేది చాలా తక్కువే ఆయన, ఎందుకంటే ప్రజలే ముఖ్యం ఆయనకు, ప్రజా సంక్షేమమే ముఖ్యం. కార్యకర్తలకు న్యాయం చేస్తాడు, కార్యకర్తలు దోచిపెడతాడనేది లేదు. కాబట్టి ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన్ను తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు కార్యకర్తలకు అందరికీ ఉంది. ఇప్పుడు ఆయనకు పదవులు ముఖ్యం కాదు, ఎన్నో చూసినాడు ఆయన.